పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు ఆక్వా మెగా ఫుడ్ పార్క్ వద్ద ఉద్రిక్తత. జొన్నల గురువు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన పోరాట కమిటీ సభ్యులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు ఆక్వా మెగా ఫుడ్ పార్క్ వద్ద ఉద్రిక్తత. జొన్నల గురువు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన పోరాట కమిటీ సభ్యులు. అన్యాయంగా అక్రమంగా నిర్మించుకున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను తరలించాలని ఆ మూడు గ్రామాలు ప్రజలతో పాటు గుంతేరు కాలువను అనుకున్న 30 గ్రామాలు మత్స్యకారు గ్రామాలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్న విషయం పత్రికల ద్వారా గానీ మీడియా ద్వారా గానీ ప్రజానికి ప్రభుత్వానికి తెలిసిన విషయం. కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజలు న్యాయంగా చేస్తున్న పోరాటాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ చూపించి ఈ గ్రామాల ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టి నిర్బంధాలు పెట్టి ఈ రోజున ఈ యొక్క ఫుడ్ పార్క్ ని ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. మా గ్రామాలను కలుషితం చేసే ఈ ఫ్యాక్టరీని తరలించి దీనికి ప్రత్యామ్నాయంగా ఆక్వా యూనివర్సిటీ పెట్టాలని మేము రాష్ట ముఖ్యమంత్రికి స్వయా నిర్ణయించుకున్నాం. అయినా కానీ ముఖ్యమంత్రి పెంచగలు పెట్టి మిమ్మల్ని యాజమాన్యానికి ముందుకొస్తున్నాం. దీనికి నిరసిస్తూ మేము ఈ రోజున ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకి మా ప్రాణత్యాగాలు కూర్చున్నాం. ఎందుకంటే మేము నేల మీద ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం ఆమెను నిర్బంధాలు పాల్చింది. అందుకనే ఈ 3 గ్రామాల మధ్యలో ఉన్న వాటర్ ట్యాంక్కి ఈ రోజున ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ 2-3 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే మా ప్రాణాలు కూడా బలిపనవలసి వస్తుంది. దీనికి బాధ్యత ఈ ప్రభుత్వమే వ్యవహరించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. తుందుర్రు, జనలగరు, బ్యాత్పూడి 3 గ్రామాలతో పాటు సుమారు 30 గ్రామాలు ఈ తుందూరులో నిర్మిస్తున్న ఫుడ్ పార్క్ ని ఇక్కడ నిర్మించవద్దని ఎన్నో రూపాల్లో ఉద్యమాలు చేశాం, ఆమరణ దీక్షలు చేశాం, సీఎం ను కలిసాం, రాష్ట స్థాయి జాతీయ స్థాయి నాయకులు కలిసాం. అయినప్పటికీ మాకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం మా మీద ఒండిగా నిరంకుశత్వంగా ఫ్యాక్టరీని నిర్మించి దీన్ని ప్రారంభించాలని చూస్తుంది. మేము ఈ ఫ్యాక్టరీని ఆపడానికి ఎన్ని విధాలుగా ట్రై చేయాలి అన్ని విధాలుగా ట్రై చేశాం. చివరిగా మాకు ఈ కనిపించిన దారి ఏంటంటే మేమిద్దరం ఎవరమైతే ఈ ఫుడ్ పార్క్ కి ఆది నుంచి బాధ్యత వహిస్తున్నామో మేము మా ప్రాణాలు అర్పిస్తే గాని ఈ ఫుడ్ పార్క్ ఆగదేమో అనిపించి ఈరోజు మా ప్రాణాలు అర్పించడం కోసం మేము సిద్దపడ్డాం. దానిలో భాగంగానే ఈరోజు బేతపూడికి జొన్నలూరుకి సరిహద్దులో ఉన్న ఫ్యాక్టరీకి సరిహద్దులో ఉన్న ఈ వాటర్ ట్యాంక్ మీద ఆమరణ నిరాహారకి సిద్దపడ్డాం. ప్రభుత్వం తక్షణం స్పందించి 2-3 రోజుల్లో మాకు ఈ ఫుడ్ పార్క్ మీద ఒక విషయం చెప్పకపోతే మాత్రం మేము ప్రాణాలు అర్పించడానికి మాత్రం వెనుకాడమని తదనంతర పరిస్థితులు ప్రభుత్వం. విజయనగరం జిల్లా గజపతి నగరం భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు అంగవైకల్య నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గజపతి నగరం బొండిపల్లి, మెంటాడ, దత్తిరాజేరు, గట్యాడ మండలాలకు చెందిన ప్రత్యేక అవసర పిల్లలకు తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఈ భవిత కేంద్రాలకు తీసుకువచ్చి నమోదు చేసుకోవాలని సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ కల్పన అన్నారు. ఇలా నమోదు చేసుకున్న ప్రత్యేక అవసర పిల్లలకు ప్రభుత్వ సహాయంతో పాటు వారు సాధారణ జీవితం అనుభవించేందుకు కావలసిన ఉపకరణాలను వారు ఉచితంగా అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో 9 క్లస్టర్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. గౌతమ్ ఎవరైనా మెడిసిన్స్ ఇస్తే తప్పదు, తర్వాత హెల్త్ ఇంజనీర్స్ బిహేవ్ ఉంటారు కొంతమందికి ఎక్కువ పాపం అయిపోతుంటారు. ఇంతకు నష్టం ఏం జరిగినా పేరెంట్స్ పేరెంట్స్ బోర్ చెప్పకండి. గ్రామం అమ్మ రోజు తీసుకురావాలి, తీసుకొస్తేనే ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మీ ఇంటి దగ్గరికి వస్తాయి. మీరు భవిత దగ్గరికి వస్తేనే పథకాలు మీ ఇంటి దగ్గరికి వస్తాయి. మీరు భవిత దగ్గర రాకపోతే మరి ఇన్ని పథకాలు వ్యర్థమైపోతాయి. 15 రోజులు అయ్యిందా లేదా, 15 రోజులు వస్తే డబ్బులు ఎందుకు పడలేదు నన్ను మీరు అడగండి. ఇతాలు టిక్ పెట్టుకోండి, ఈరోజు తీసుకెళ్ళండి, ఈరోజు తీసుకెళ్ళలేదు.
సర్వశిక్ష అభియాన్ విజయనగర వారి ఆధ్వర్యంలో మరి డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్స్ యొక్క సహకారంతో మనం 21 డిజేబుల్డ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి అంగవైకల్య నిర్ధారణ శిబిరాన్ని ఈరోజు మరి గజపతినగరం భవితలో ప్రప్రథమంగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ శిబిరానికి 5 మండలాలు అంటే దత్తిరాజరు, మెంటాడ, గజపతినగరము, బొండపల్లి, గంట్యాడ 5 మండలాలకు సంబంధించినటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అందరూ వారి వారి తల్లిదండ్రులతో ఇక్కడ హాజరయ్యారు. వీళ్ళకి ఎటువంటి ఉపకరణాలు అవసరం అంటే వాళ్ళు కూడా సాధారణ జీవితం జీవించడానికి ఏ విధమైనటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇస్తే వాళ్ళు చక్కనటువంటి జీవితాన్ని సాగించగలుగుతారో అందుకు అవసరమైనటువంటి ఉపకరణాలని మరి సర్వశిక్ష అభియాన్ వారి ద్వారా త్వరలో అందించడం జరుగుతుంది. మరి ఈరోజే కాకుండా వీటిని 9 క్లస్టర్స్లో కూడా పెట్టడం జరిగింది. సోమవారం 13వ తారీఖున బొబ్బిల్లో కూడా జరుగుతుంది. అలాగే 9 క్లస్టర్స్లో దీన్ని పెట్టాము. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి సిడబ్ల్యూఎస్ఎన్ తల్లిదండ్రులు వారు వారి పిల్లల్ని తీసుకొని ఈ ప్రోగ్రామ్కి హాజరు కావాల్సిందిగా మీ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని అందరూ వినియోగించుకొని త్వరలోనే ఉపకరణాలు పొందమని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అనంతపురం జిల్లా గంబదూరు మండలం పండరెడ్డి గ్రామం నందు ఎఫ్ఎస్సి సంస్థ ఆధ్వర్యంలో వనరులు ఎలా ఉపయోగించుకోవాలో ఆ సంస్థ ప్రజలు వివరించింది. ఆ సంస్థలో పనిచేసే సర్వర్లు రాము, నాగమణి ప్రజలకు సూచన ఇచ్చారు. అదేవిధంగా చెట్లు పెంచడం వల్ల ప్రకృతి చాలా అందంగా ఉంటుందని, మనం కూడా చాలా ఆనందంగా ఉంటామని మరియు సంపద పెరుగుతుందని ఆ గ్రామంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా కార్యక్రమాలు మొదలవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దాన్ని చేసుకోవాలంటే మనం ఒక కమిటీ ఏర్పడాలి. కమిటీ ఏర్పడిన తర్వాత దాన్ని పిఓబి వేకెన్సీ చేపించేసి మనకి ఒక వినతి పత్రం కూడా తయారు చేసి ఇచ్చినారు సార్ వాళ్ళు. ఆ తయారు చేసిన తర్వాత మేము మహాత్మా గాంధీకి దేవుడు ఏమి తెలిసింది అతనే విజయనగరం జిల్లా గజపతినగరం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా గిరిజన యూనివర్సిటీ విజయనగరం జిల్లాలో కొత్త వలస మండలం రెల్ల గ్రామం వద్ద 834.43 కోట్లు కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా 420 కోట్లు విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ గిరిజన విశ్వవిద్యాలయం జిల్లా ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని గిరిజనులకు వరం లాంటిదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 11 విద్యా సంస్థలు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 30 విద్యా సంస్థలు మంజూరు చేసిందని, అదేవిధంగా విజయనగరం జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఈరోజు వెనుకబడి ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో రెల్లి గ్రామంలో గిరిజన యూనివర్సిటీ ఇవ్వడము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద గిరిజన ప్రజలు, విద్యార్థులు, అశేషమైనటువంటి అనేకులు, అసంఖ్యాకులైనటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులకి ఒక చక్కనైనటువంటి వరముగా ప్రధానమంత్రి గారు గిరిజన యూనివర్సిటీ ఇవ్వడము, దానికి 420 కోట్ల రూపాయలు మొదటి విడతగా మంజూరు చేయడము, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్రం ఒక దిశలో ఎదగాలనే మంచి ఆలోచనతో ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ జిల్లాకి గిరిజన యూనివర్సిటీ ఇవ్వడము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కాక కార్యకర్తలు అందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎంతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద నాయకులందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా అన్ని జిల్లాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ
ప్రజలందరితో పాలు పంచుకుంటూ ఈరోజు మిఠాయిలు తింటూ మిఠాయిలు పంచుకుంటూ బాణసంచ ఎగరవేసుకుంటూ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం 13వ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్కి గిరిజన యూనివర్సిటీ మన కేంద్ర మంత్రిమండలి హామీ ఇచ్చిన విధంగా నెరవేర్చడం జరిగింది, శాంక్షన్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఏవైతే హామీలు విద్యా సంస్థల పరంగా ఇచ్చారో కేవలం 11 సంస్థలకు మాత్రమే హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు 30 విద్యా సంస్థల్ని మన ఆంధ్రప్రదేశ్కి కేంద్రం శాంక్షన్ చేయటం జరిగింది. దానిలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని కొత్త వలస దగ్గర రేళ్ళ అనే గ్రామంలో ఈ గిరిజన విశ్వవిద్యాలయం అనేది శాంక్షన్ చేయటం జరిగింది. విజయనగరం జిల్లాకు సంబంధించి ఎక్కువగా గిరిజన ప్రజలు ఉండడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు గిరిజన విద్యార్థులకి కూడా ఇది ఒక వరం కింద మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి ఎన్నో విద్యా సంస్థలు, ముఖ్యంగా మన ఐఐటి తిరుపతి కానివ్వండి, ఎయిమ్స్ మంగళగిరి కానివ్వండి, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి, IIIT కర్నూలు కానివ్వండి, అలాగే అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్ని కేంద్రం ఇప్పటికే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంక్షన్ చేయటం జరిగింది. అలాంటి ఒక దిశలో ఈ గిరిజన విశ్వవిద్యాలయం అనేది మన విజయనగరం జిల్లాకి శాంక్షన్ చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. యాక్సిడెంట్ అయింది సార్ అక్కడ. పర్వాలేదు నాన్న, తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ద్వారపు నుంచి కేశవరం వెళ్లే రహదారిలో క్వారీ లారీ గుడ్స్ ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం గుడ్స్ ఆటో పూర్తిగా దెబ్బతింది. ఆటో డ్రైవర్కి గాయాలు కాగా హాస్పిటల్కి తరలించారు. లారీలో ఉన్న ఇసుక రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ స్తంభించింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లాపేట హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో మండలంలో 9, 10 తరగతులు చదువుతున్న అన్ని స్కూల్స్ నుంచి విద్యార్థిని విద్యార్థులకు ఆత్మరక్షణార్థం ఉపయోగపడే విధంగా బండి మార్షల్ ఆర్ట్స్ ద్వారా తమను తాము రక్షించుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఇది ఆడపిల్లలకు ఎంతగా ఉపయోగకరంగానే ఉంటుందని చెప్పారు. ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. Yeah.
ఏపీ మహిళా సమితి సొసైటీ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్చుకోవడం వల్ల అమ్మాయిలకి చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో చాలా యూజెస్ ఉంటాయి. దీని ద్వారా ఇంటిగ్రిటీ, కోటసీ, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. హెల్త్ పరంగా కూడా చాలా యూజెస్ ఉంటాయి. దీన్ని నేర్పించిన సర్కి నా ధన్యవాదములు. మహిళా సమితి సొసైటీ వారికి కూడా నా ధన్యవాదములు. ఎస్పీడీ మేడం గారికి, ఇంకా కమిషనర్ మేడంకి కూడా నా ధన్యవాదములు. ఆడపిల్లలకి ఆత్మరక్షణ నైపుణ్యాలు చాలా అవసరం. చదువుతో పాటుగా వాళ్ళని వాళ్ళు రక్షించుకునే నైపుణ్యాలు అవసరం అని మేము ప్రతి మండలంలో కూడా, విజయనగరం జిల్లాలో మొత్తం 5 మండలాల్లో పనిచేస్తున్నాం. ప్రతి మండలంలో కూడా మండల స్థాయిలో ఉన్న మొత్తం అన్ని హై స్కూల్స్ నుంచి, మోడల్ స్కూల్స్ నుంచి, కేజీబీవీ నుంచి కూడా పిల్లలందరినీ, ఆడపిల్లల్ని, 8th 9th క్లాస్ చదువుతున్న పిల్లలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి బండి మార్షల్ ఆర్ట్స్ ద్వారా వీళ్ళకి శిక్షణ నైపుణ్యాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే మేము చేస్తున్నామండి. దీని ద్వారా పిల్లలకి ఏ ట్రిక్స్ ద్వారా తనను తను రక్షించుకోవచ్చు అనేది తెలుసుకోవడంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా కొంత ఉపయోగం ఉన్నదనేది గుర్తించారు. దీంతోపాటుగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. కర్టసీ, ఇంటిగ్రిటీ కూడా వాళ్ళు బాగా పెరుగుతుందన్నది అయితే గమనిస్తున్నాము. అందుకే ఈ కార్యక్రమం అనేది కొనసాగించాలనుకుంటున్నాము. దీన్ని నేర్పించేందుకు అవకాశం కల్పించిన మా కమిషనర్ మేడం గారికి, ఎస్పీడీ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన యూనిసెఫ్ మహిళా వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో మెంటాడ మండలంలోని 31 గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత మరియు గ్రామాల్లో ఫైలేరియా, లెపర్సీ వ్యాధిగ్రస్తులను గుర్తించి సిఆర్పీలతో కలిసి వారికి అవగాహన కలిగిస్తూ వ్యాధులు తగ్గేంత వరకు వారి ఇళ్లకు వెళ్లి మందులు ఎలా వాడాలో తదితర విషయాలు తెలియజేయడం జరుగుతుందని, అలాగే స్కూల్ కమిటీల ద్వారా పిల్లల చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనేక రోగాల బారిన పడకుండా ఉండవచ్చని, అదేవిధంగా పిల్లల ద్వారా పెద్దలకు మరుగుదొడ్లు వాడడం వలన కలిగే ప్రయోజనాలను వివరించి వారు మరుగుదొడ్లు వాడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మాట్లాడుకోమన్నాం కదా, ప్రాజెక్ట్ విషయాలు మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు కదా? జైతి, చల్లపేట, జొక్కువ, మెంటాడ, తమిరాజపేటలోనే పెంచడం జరిగింది అవునా? అది ఎవరు చేస్తున్నారు? మేము వచ్చి చేస్తున్నామా? అక్కడ మరి ఆ సిఆర్పీకి ఒకసారి గట్టిగా చప్పటి కొంటామా? ఈ చప్పటి మీకు కూడా రావాలంటే మీరు ఆ కార్యక్రమాల్ని మీ గ్రామాల్లో అండ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎండింగ్ ఎంటిటీస్ త్రూ ఉమెన్ లెడ్ వాస్. ఇట్ ఈస్ బీంగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 స్టేట్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్, మెంటాడ బ్లాక్ అండ్ నయాగఢ్ బ్లాక్ ఇన్ నయాగఢ్ ఇన్ ఒడిశా. So in these two blocks, total 90 CRPs, community resource persons, they are working in the field to improve the water sanitation and hygiene condition of the people and orient them to practice for latrine, to use the latrine regularly without having open defecation, to use safe drinking water and how to control and manage their neglected tropical diseases like leprosy, filaria, dengue, all these things. So this is our project. It's all about our project and we are trying to promote the sanitation hygiene condition. And now this is a 6-month review of the CRPs. We are reviewing their activity, what is going on in the field and how we can improve in their in our work. All these things we are doing here in this PSC, and we are also very grateful to the PSC team that they have provided us this space to hold this meeting here.
31 గ్రామాల్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ చల్లపేట పిహెచ్సిలో ఉన్నటువంటి గ్రామం చల్లపేట కూడా నేనే చూసుకుంటున్నానండి. చల్లపేటకు వచ్చేసరికి శానిటేషన్ పరంగా చాలా కార్యక్రమాలు మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫైలేరియా అనేది ఎక్కువగా ఉందండి. బాదుకాలు వ్యాధితో 22 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాళ్ళకి మా సంస్థ తరఫున ఐపాడ్ క్యాంప్స్ నిర్వహించి వాళ్ళకి ప్రతి నెల అండర్ ట్రీట్మెంట్లో మేము వెరిఫై చేసి చెక్ చేసుకోవడం జరుగుతుంది. సిఆర్పీస్ మేము కలిపి వాళ్ళకి రెగ్యులర్ హౌస్ విజిట్ చేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి వ్యాధిని క్రమేపీ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే స్కూల్ కమిటీలను ఏర్పాటు చేసి పిల్లల కోసం అని చెప్పేసి అని చేతుల పరిశుభ్రత మీద వాళ్ళకి అవగాహన కల్పించడం, తద్వారా వచ్చినటువంటి వ్యాధులపైన వాళ్ళకి అవగాహన కల్పించి పిల్లల నుంచి పెద్దలకి, గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, పెద్దలకి, అంతమందికి కూడా పిల్లల ద్వారా సమాచారం ఇవ్వడం అనేది మేము మెయిన్గా ఫోకస్ చేస్తున్నామండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. అయితే ఈ కార్యక్రమంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒకటేనండి. ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల ఉపయోగంలో పెద్దవాళ్ళ నుంచి మేము ఎంతగా ట్రై చేసినా ఉపయోగకరంగా అనిపించలేదు. అందుకనే పిల్లల నుంచి మార్పు తీసుకురావడం కోసం అని చెప్పేసి అని సర్వదా ప్రయత్నిస్తున్నామండి. లెప్రసీ కేసులు, ఫైలేరియా కేసుల కోసమని ఈ చల్లపేట హాస్పిటల్ పరిధిలోన ప్రతీ నెల మొదటి గురువారం ఇక్కడ ఐపాడ్ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. అలాగే ప్రతీ నెల 3వ గురువారం మెంటాడ్ పిహెచ్సిలో నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ ఎల్ఎఫ్ కేసులు అంటే లెప్రసీ కేసులు, ఫైలేరియా కేసులు, మా వరకు వచ్చినటువంటి కేసులు అన్నింటికి కూడాను మేము దగ్గర ఉండి వాళ్ళకి వ్యాధిని నివారించే పద్ధతిలో మేము ప్రయత్నించడం జరుగుతుందండి. విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థినులతో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మద్యం నియంత్రణ, మహిళలపై హింస, వేధింపులు, అత్యాచారాలు, పరువు హత్యలు తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కలిగించారు. ఆడ శిశువులపై వివక్షతతో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారిని హతమారుస్తున్నారని, ఇందువలన భారతదేశంలో ఆడ మగ వ్యత్యాసం ఎక్కువగా ఉందని అన్నారు. అంతేకాకుండా మద్యం నియంత్రించాలని, మద్యం హింస పెరగడానికి కారణమని, మద్యాన్ని ప్రభుత్వం నియంత్రించకుండా ఆదాయ వనరుగా చూస్తుందని, మద్యం వలన మహిళలు అనేక సమస్యలకు గురవుతున్నారని అన్నారు. మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలని, హింసలేని సమాజాన్ని సాధిద్దామని ఉద్దేశంతో సాయి సిద్ధార్థ గజపతి నగరం కాలేజీలో సదస్సు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మద్యం నియంత్రించాలి, మద్యం వల్ల వస్తున్నటువంటి అనేక కారణాల్లో ఒకటైనటువంటి హింసకు పెరగడానికి కారణమైనటువంటి మద్యాన్ని ప్రభుత్వం నియంత్రించుకున్న ఆదాయ వనరుగా చూస్తూ ఉంది. ఈ దీన్ని ఆదాయ వనరుగా చూడకూడదని చెప్పేసి మహిళలు, మహిళా సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మద్యం వలన అనేక సమస్యలకి మహిళలు గురవుతూ ఉన్నారు. భర్త తాగి చనిపోతే ఒంటరి మహిళ ఆ బిడ్డలు చదివించుకోవాలనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు రోడ్డు ప్రక్కన కానీ వెళ్తున్నటువంటి ఆడపిల్లల్ని అలర్ట్ చేయడానికి మద్యం మత్తులో వాళ్ళ విచక్షణ కోల్పోయి మద్యం మత్తులో అరాచకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు అనేక ఘటనలు మనం చూసాము. అందుకని మద్యాన్ని ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించుకున్న బడి, గుడి అనే నిబంధనలు పాటించుకున్న విచ్చలవిడిగా మందు వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్యన చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా మద్యం అమ్మకాలు కొనసాగించాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం చేసింది. ఈ పాలసీని మార్చాలని చెప్పేసి ప్రతి 5,000 మందికి కూడా ఒక మద్యం షాప్ పెట్టి
కట్టాలనే ఎక్సైజ్ పాలసీ విధానం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతి 1000 మందికి కూడా ఒక హాస్పిటల్ కావాలి, మంచినీరు కావాలి, స్కూల్ కావాలి, ఇట్లాంటి రోడ్డు కావాలి. ఇట్లాంటి ఆలోచనతో గవర్నమెంట్ ముందుకు వెళ్తే ఈ సమాజం ముందుకు వెళ్తుంది అని అలా ఆ రకంగా ఆలోచన చేయకుండా ఈరోజు మహిళల యొక్క మాంగల్యాల మీద వ్యాపారం చేస్తున్నటువంటి దుస్థితి వెనక్కి తీసుకోవాలి. ఈ నేరాలు అదుపు కావాలంటే మద్య నియంత్రణ జరగాలని చెప్పేసి ఐదువగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వినుగొండ నియోజకవర్గంలోని సావళ్యపురం గ్రామంలో పరమటి పొలాలలో నీరు లేక ఎండిపోతున్న వరి పంటను పరిశీలిస్తూ రైతుల ఆవేదనను అడిగి తెలుసుకుంటున్న వినుగొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు. ఈ నష్టం పరిహారం వచ్చేంత వరకు మేము కూడా మా పార్టీ తరపు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఎక్కడ కూడా వదిలిపెట్టం. ఏ విధంగా చూసినా మోసం, మాయా, దగ ఆ దగ మాటలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి మీ ఆలోచనలు మంచి పద్ధతి కాదు. పోతిరెడ్డి పాడుకు నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతం రైట్ కెనాలు ఆయకట్టు భూమికి నీళ్ళు ఇవ్వరా? పోతిరెడ్డి పాడు మీకు రాజకీయ లబ్ధి కోసం మీరు పోతిరెడ్డి పాడుకు నీళ్ళు ఇచ్చి ఇక్కడ ఆయకట్టు భూములకి అన్యాయం చేస్తారా? ఈ రైతు కనాల భూములు అందరూ కూడా, రైతులందరూ కూడా ఆందోళన గురి అవుతారు మీరు అంతా కూడా అని కూడా ఈ రైతులు హెచ్చరిస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీలకు సంబంధం ఏంటి, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకే ఓటేసామంటున్నారు. పార్టీ కంటే ముఖ్యం రైతులు. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనే కదా, అందరూ రైతులకి నష్టపరిహారం రావాలా, వచ్చేంతవరకు కూడా పోరాటం చేస్తామని మనం చెప్తాం. విజయనగరం జిల్లా గజపతి నగరం భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు అంగవైకల్య నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గజపతి నగరం బొండిపల్లి, మెంటాడ, దత్తిరాజేరు, గట్యాడ మండలాలకు చెందిన ప్రత్యేక అవసర పిల్లలకు తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఈ భవిత కేంద్రాలకు తీసుకువచ్చి నమోదు చేసుకోవాలని సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ కల్పన అన్నారు. ఇలా నమోదు చేసుకున్న ప్రత్యేక అవసర పిల్లలకు ప్రభుత్వ సహాయంతో పాటు వారు సాధారణ జీవితం అనుభవించేందుకు కావలసిన ఉపకరణాలను వారు ఉచితంగా అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో 9 క్లస్టర్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. గౌతమ్ ఎవరైనా చెప్పండి, మేము మెడిసిన్స్ ఇస్తే తప్పదు తర్వాత హెల్త్ ఇంజనీర్స్ బిహేవ్ ఉంటారు కొంతమందికి ఎక్కువ కోపం అయిపోతుంటారు. తను నష్టం చేయడం జరిగిందా పేరెంట్స్ పేరెంట్స్ మోస్ట్ చెప్పండి మేడం. అమ్మ రోజు తీసుకురావాలి, తీసుకొస్తేనే ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మీ ఇంటి దగ్గరికి వస్తాయి. మీరు భవిత దగ్గరికి వస్తేనే పథకాలు మీ ఇంటి దగ్గరికి వస్తాయి. మీరు భవిత దగ్గర రాకపోతే మరి ఇన్ని పథకాలు వ్యర్థమైపోతాయి. 15 రోజులు అయ్యిందా లేదా, 15 రోజులు వస్తే డబ్బులు ఎందుకు పడ్డది నన్ను మీరు అడగండి. సర్వశిక్ష అభియాన్ విజయనగర వారి ఆధ్వర్యంలో మరి డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్స్ యొక్క సహకారంతో మనం 21 డిజేబుల్డ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి అంగవైకల్య నిర్ధారణ శిబిరాన్ని ఈరోజు మరి గజపతి నగరం భవితలో ప్రప్రథమంగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ శిబిరానికి 5 మండలాలు అంటే దత్తిరాజేరు, మెంటాడ, గజపతి నగరము, బొండపల్లి, గంట్యాడ 5 మండలాలకు సంబంధించినటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అందరూ వారు వారి తల్లిదండ్రులతో ఇక్కడ హాజరయ్యారు. వీళ్ళకి ఎటువంటి ఉపకరణాలు అవసరం అంటే వాళ్ళు కూడా సాధారణ జీవితం జీవించడానికి ఏ విధమైనటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇస్తే వాళ్ళు చక్కనటువంటి జీవితాన్ని సాగించగలుగుతారో అందుకు అవసరమైనటువంటి ఉపకరణాలని మరి సర్వశిక్ష అభియాన్ వారి ద్వారా త్వరలో అందించడం జరుగుతుంది. మరి ఈరోజే కాకుండా వీటిని 9 క్లస్టర్స్లో కూడా పెట్టడం జరిగింది. సోమవారం 13వ తారీఖున బొబ్బిల్లో కూడా జరుగుతుంది. అలాగే 9 క్లస్టర్స్లో దీన్ని పెట్టాము కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి
ఈడబ్ల్యూఎస్ఎన్ తల్లిదండ్రులు వారి పిల్లల్ని తీసుకొని ఈ ప్రోగ్రామ్కి హాజరు కావాల్సిందిగా మీ మీడియా ద్వారా మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని అందరూ వినియోగించుకొని త్వరలోనే ఉపకరణాలు పొందమని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అనంతపురం జిల్లా గంబదూరు మండలం పండరెడ్డి గ్రామం నందు ఎఫ్ఐసీ సంస్థ ఆధ్వర్యంలో వనరులు ఎలా ఉపయోగించుకోవాలో ఆ సంస్థ ప్రజలు వివరించింది. ఆ సంస్థలో పనిచేసే సర్వర్లు రాము నాగమణి ప్రజలకు సూచన ఇచ్చారు. అదేవిధంగా చెట్లు పెంచడం వల్ల ప్రకృతి చాలా అందంగా ఉంటుందని, మనం కూడా చాలా ఆనందంగా ఉంటామని మరియు సంపద పెరుగుతుందని ఆ గ్రామంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా కార్యక్రమాలు మొదలవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దాన్ని చేసుకోవాలంటే మనం ఒక కమిటీ ఏర్పడాలి. కమిటీ ఏర్పడిన తర్వాత చేపించేసి మనకి ఒక వినతి పత్రం కూడా తయారు చేసి ఇచ్చినారు సార్ వాళ్ళు. ఆ తయారు చేసిన తర్వాత మేము ఎవరికి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీకి ఏమన్నా తెలిసిందే అతనే కాదు అన్న కూర్చోండి అట్లా గుర్తు లేదు.